నమస్తే మై మీడియా వార్తలకు స్వాగతం. నేను మురళి. ప్రజాసేవే పరమావధిగా మీకోసం మేమున్నామని ప్రముఖ పారిశ్రామికవేత్త ముత్యాల గవర్నమెంట్ అధినేత ముత్యాల వెంకటేశ్వరరావు ద్వితీయ తనయుడు సతీష్ స్పష్టం చేశారు. అనకాపల్లిలో నరసింగరావుపేట ఎంవీఆర్ కార్యాలయంలో సతీష్ జన్మదినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా అభిమానుల సమక్షంలో నిర్వహించారు. ఈ కార్యక్రమం జాతరను తలపించేటట్లుగా పండుగ వాతావరణంలో నిర్వహించారు. అభిమానులు స్నేహితుల కోలాహలం మధ్య ముత్యాల సతీష్ భారీ కేక్ ను తల్లిదండ్రుల సమక్షంలో కట్ చేసి బర్త్డే సెలబ్రేషన్స్ జరుపుకున్నారు. సతీష్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం సతీష్ మాట్లాడుతూ, ఎప్పుడూ మా కుటుంబ సభ్యుల సమక్షంలో చేసుకునే పుట్టినరోజు వేడుక ఎంతమంది అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు పెద్దల మధ్య జరుపుకోవడం, మాపై మీరు చూపే ఆప్యాయత అనురాగం చూస్తుంటే చాలా ఆనందంగా ఉందన్నారు. మా నాన్న చేసే ప్రజాసేవకు ఫలితం ఇంత పెద్ద కుటుంబంగా మారిందన్నారు. ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి మరొకరికి ప్రేరణదాతలు కావాలన్నారు. అనంతరం గాజువాక నుంచి వచ్చిన క్రీడాకారులకు ప్రోత్సాహంగా 100 జతల బూట్లను పంపిణీ చేశారు. ఈ వేడుకల్లో యువకులు చేసిన నృత్యాలు కేరితలు అక్కడ వాతావరణాన్ని ఆహ్లాదపరిచాయి. ఈ కార్యక్రమంలో పలు సంఘాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు ప్రముఖ వ్యాపారవేత్త పెద్దలు శ్రీ ముత్యాల వెంకటేశ్వరరావు గారు సుపుత్రులు గౌరవనీయులు సంజుబాబు గారు సతీష్ గారు 25వ జన్మదిన వేడుకలు అనకాపల్లి నరసింగరావుపేట ప్రాంతంలో అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ పుట్టినరోజు వేడుకలకు యువకులు మహిళలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. దీనిలో భాగముగా కల్చర్ ఫౌండేషన్ వారు బాబుగారి జన్మదిన వేడుకలను పురస్కరించుకొని అనకాపల్లిలో ప్రభుత్వ పాఠశాల చదువుతున్న 50 మంది విద్యార్థులకు బూట్లు మరియు బాల్స్ కొంత స్పోర్ట్స్ సామాగ్రిని అందజేయడం జరిగింది బాబు చేతుల మీదుగా. మరి ఈ వేడుకల్లో పాల్గొనే అదృష్టం మాకు కలిగినందుకు మా కల్చర్ ఫౌండేషన్ తరఫున ఎంతో ఆనందిస్తూ అభినందిస్తూ, మరి వారి ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో 100 ఏళ్ళు ఘనంగా చేసుకోవాలని, అనకాపల్లికే కాకుండా విశాఖపట్నం ప్రాంతానికి ఒక మచ్చలేని మనిషిగా నిరంతర సేవకులుగా వారి యొక్క సేవలు ఉండాలని ఉంటున్నాయని ప్రజలందరూ కూడా ఇప్పటికే వారిని కొనియాడుతున్నారు. మహా నేతని మంచి సుపుత్రులని వారి యొక్క వేడుకలు ఇక్కడ వైభవంగా జరుగుతున్నాయని, మరి వేడుకల్లో మనందరం పాల్గొని మరలా మేము కూడా వారికి చేతుల మీదుగా పిల్లలకి బూట్లు ఇచ్చినందుకు మరొక్కసారి ఆనందిస్తూ అనేక జన్మదిన వేడుకలు సంజుబాబు గారు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ భగవంతుని యొక్క కరుణా కటాక్ష వీక్షణాలు నిండుగా వారికి ఉండాలని.